लेनी विंदु भोजन पच्चड़ी लेनी होटल भोजन पच्चड़ी लेनी इंटी भोजन तेलुगुवारु एप्पुडू चूसी उंडरु नालुगु पच्चड़ी मेतुकुल मुद्दलु चालू अने सामेत पुरातन कालं नाटिदि मन संस्कृति सांप्रदायालो अंतटी मधुरमैन पच्चड़ी इप्पुडु कूडा उन्नप्पटिकी आनाटि रोटि पच्चड़ी नेडु लेदु आ रोटि पच्चड़ी रुचि नेडु कानरादु इप्पुडंता मिक्सील मयं అది మినుముల పచ్చడైనా గోంగూరు పచ్చడైనా ఏ పచ్చడైనా మిక్సీలో వేసి రుబ్బేసి పేస్ట్ చేస్తున్నారు. పచ్చడి అసలు రుచే నేటి తరం మర్చిపోయారు. అయితే ఇప్పటికీ పల్లెల్లో రోటి పచ్చళ్ళ గుమగుమలు రుచులు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచల కోనలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో రోటి చింతకాయ పచ్చడి ఎంత సాంప్రదాయకంగా చేస్తున్నారు. చింతకాయల పచ్చడికి అవసరమైన దినుసులు పొడులు కలిపి రోట్లో కొడుతున్నారు. చుక్క నీరు వేయకుండా దంచుతున్నారు. ఈ పచ్చడి ఏడాది పాటు నిలువ ఉంటుంది. నిలువ ఉండే కొద్దీ దాని రుచి పెరుగుతూ ఉంటుంది. ఇది పచ్చడి అంటే. నేటి తరం చూడాల్సిన అసలైన పచ్చడి తయారీ, జీవితంలో ఒక్కసారైనా తినాల్సిన పచ్చడి. పచ్చడి అంటే ఎలా ఉంటుందో ఇలాంటి పచ్చళ్ళు చూస్తే తెలుస్తుంది. పాత రోజులు ఇప్పుడంతా దంచేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. మగవాళ్ళు నీళ్ళు ఇచ్చి అవును దంచి చేసామని ఫలం పడుతుంది. ఎన్ని రోజులు ఉంటది నిల్వ? ఇది సంవత్సరం ఉంటది? అవునులే. నిమ్మ తగలకూడదు అంతే. నిమ్మ తగలకూడదా? విసిరికాయ కూడా పెట్టాలని ఆలోచన. కానీ కాయలు మంచి కాయలు ఉండి ఎక్కడ ఉంటాయి? మంచి కాయలు కావాలంటే ఎక్కడంటే అడవిలో రావాలి. ఏం చేస్తారంటే ఆ డబ్బా నిండా 50 రూపాయలు కాదు కేజీ లెక్కలు ఇస్తే అది ఒక న్యాయం. యాత్రికి మీరు అనుకో 6 డబ్బాలు దేవుని ఇచ్చి అట్లాగా గోధుమ మనం పెట్టాలంటే కేజీ 50.